నువ్వొక్కడుగు ముందుకేస్తే ప్రాణాలు అక్కడ పోతాయి. నా కొడుకు ఏం చెయ్యరు కదా? మీరు బుద్ధిగా ఉన్నంత వరకు వాడికేం కాదు, అలాగే వాడు బుద్ధిగా ఉన్నంత వరకు మీకేం కాదు. రేపు నేను ఈ డబ్బును వేరే చోటుకు మార్చే వరకు నువ్వు నోరు తెరవకూడదు. మీరు తెరిచేవో, మా వాళ్ళు మీ ఇంట్లో ఏం చేయడానికైనా వెనకాడరు. రేపు నాకు పరీక్ష ఉంది. పరీక్ష అంటే చదువుకో. రికార్డ్ నోట్స్ నా ఫ్రెండ్ చేతి దగ్గర ఉంది, నేను వెళ్ళి తెచ్చుకోనా? ఏయ్, రేపు తీసుకోవచ్చులే. ఏయ్, వీడితో పాటు మీరు ఇక్కడే ఉండండి. మార్క్స్ తగ్గాయంటే మా అన్నయ్య చాలా బాధపడతాడు. ప్లీజ్ రే అన్న, తీసుకెళ్ళరా. సరే అన్న, వెళ్ళు. ఏదైనా ఎక్కువ వాగిందనుకో, స్పాట్ లోనే లేపే. సరే అన్న, వెళ్ళు. సీత, సీత, ఏంటి ఇంత రాత్రి పూట వచ్చావు? సరే ఇదిగో. ఏ మా ఇంట్లో ఏమైంది? ఏం లేదు, నేను బయలుదేరుతాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఒరే అబ్బి, ధ్యానం చేసేటప్పుడు అలా కళ్ళు తెరవకూడదు. కుదురుగా కళ్ళు మూసుకుని మరీ ధ్యానం చెయ్యి. అది ఇలా చూడు బాబు, గంగాళం నల్లగా ఉందని ఓ తెగ తోమేస్తున్నావు. నువ్వు కూడా నీ ఒళ్ళు నోకుని తలబడచ్చు కదా. రాను రాను వైష్ణవులంతా తార్ రోడ్లాగా నలబడిపోతున్నారు. ఎరా అబ్బి, కొంప మురిగినట్టు అలా దిగాలుగా కూర్చున్నావేమిటి? నిన్న రాత్రి మళ్ళీ సునామీ ఏమన్నా వచ్చిందా ఏమిటి? ఏమైంది నీకు? నువ్వే కదా ఈ ఆలయ పూజారివి. అవును. మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ? ఎవరూ కనపడ్డం లేదేమిటి? పక్క గుళ్ళో కుంభాభిషేకానికి వెళ్ళారయ్యా. ఏమిటి నువ్వు మాట్లాడేది? నీకు వైష్ణవ భాష రాదా? ఒరే అబ్బి, హుండీ ఎక్కడుంది? హుండీ ఎక్కడుంది? దాన్ని దాటే కదా వచ్చారు, అక్కడే ఉంది. పోయిన వారం వచ్చినప్పుడు హుండీ అక్కడే ఉంది, ఆదాయం తగ్గిందని వాస్తు ప్రకారం మార్చారేమో అనుకున్నాను. శ్రీనివాసాచార్యులు చెప్పా పెట్టకుండా వచ్చేసారేమిటి? దేవుడితో పర్సనల్ గా విన్నవించుకుందామని వచ్చేహారా? సరే సరే, వచ్చిన పని అయిందా లేదా? కానుక సమర్పించడమే బాకీ. దేవుడు హుండీలో డబ్బులు వేయడానికి మనసు రావడం లేదా ఏమిటి? వేసేయండి. నన్నేం చేయమంటావు? ఓయ్, లోపలికి వెళ్ళడం లేదు. హుండీ నిండిపోయిందా? లేదు, చిక్కుకుంది. డబ్బు మొత్తం చిక్కుకుంది. మిస్టర్ సురేష్, ఓపెన్ దిస్ హుండీ. మేమందరం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్. మీ ఆలయ హుండీలోంచి మూటలు మూటలుగా మాకు డబ్బు దొరికింది. దానికి మీరే సాక్షి, ఇందులో సంతకం పెట్టండి. ఎలా తెలిసిందిరా? అంతమంది కాపలా ఉండగా వాడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎలా చెప్పాడు? మేము పగడ్బందీగానే కాపలా ఉన్నాయా? మరెలా తెలిసిందిరా అన్నా? వాడి చెల్లెలు ఫ్రెండ్ దగ్గర ఏదో బుక్ తెచ్చుకోవాలని వెళ్ళింది, నేనే పంపించాను. ఒకవేళ అక్కడ ఏదైనా. మిమ్మల్ని మేము ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. మేము ఎప్పుడు కబురు చేసినా ఏ టైం అయినా మీరు హాజరవ్వాలి. గో. రేపు వాడిని విచారణకు పిలుస్తారు, అప్పుడు వాడు నోరు తెరిచి ఏమీ చెప్పకూడదు. లేపిమంటావా? వెళ్ళి బెదిరిసండి ముందు. రేపు నిన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ దేవుడు హుండీలో డబ్బు దాచింది ఎవరో అని గుచ్చి గుచ్చి మరీ అడుగుతారు. గుడికొచ్చిన భక్తుల్లో ఎవరో ఒకరు వేసి వెళ్లారు, అతనెవరో నాకు తెలియదు అని చెప్పాలి. నేను అప్పుడే చెప్పాను కదా డబ్బందులో పెట్టకండి అని. ఎవరో వినలేదు. డబ్బు ఎక్కడికి వెళ్లి చేరడం న్యాయమో, ఆ భగవంతుడు అక్కడికే చేర్చాడు. నేను చెప్పేది బాగా బుర్రకెక్కించుకో. డబ్బు పెట్టింది ఎవరు అని అడిగితే నాకు తెలియదు అని చెప్పు. ఓరి పాపత్ముడా, కళ్ళ ముందు జరిగిన తప్పును తెలియదు అంటే అది మహాపాపంరా. ఆ భగవంతుడు నా బిడ్డని శిక్షిస్తాడు. వైష్ణవులకి అవమానంరా. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, భగవంతుడు వీడిని శిక్షించకుండా ఉండడానికి మేము నిజమే చెప్తాం. ఏం జరిగినా సరే మా నిర్ణయం మారదు. ఉండేలా డబ్బులు మావి కదని వాళ్ళకే చెప్పచ్చు కదా, మా ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారేంటి?
తెలియదని ఒక మాట చెప్తే ఏం పోతుందిరా తెలియదు అని చెప్తే ఆ భగవంతుడు మమ్మల్ని శిక్షిస్తాడు అవునా తెలుసని చెప్తే పుణ్యమూర్తి గారు శిక్షిస్తారు రేయ్ వాడేమన్నాడ్రా అన్నయ్య వాడు వినటం లేదన్నయ్య ఒకవేళ వాడు చెప్పకపోయినా వాడి చెల్లెలు అమ్మ నిజం చెప్పేసేలా ఉన్నారు నేను గుడి ట్రస్టీనని తెలిసి దైవోపచారం అవుతుందని నాకే గర్భగుడి తలుపులు తెరవనని చెప్పిన వాడు వాడు తప్పకుండా చెప్పేస్తాడు డబ్బు నాకు సమస్య కాదు కానీ నేను ఈ కేసులో ఇరుక్కుంటే ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి చివరికి సింగిల్ టీకి కూడా గతిలేని పరిస్థితికి తీసుకొచ్చి నా జీవితం సర్వనాశనం అయ్యేలా చేస్తాడు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళొస్తున్నానో తెలుసా పార్టీ మీటింగ్కి ఆల్రెడీ 2 సార్లు సీటు మిస్ అయినందువల్ల ఇంకో 2 నెలల్లో జరగబోయే ఎలక్షన్స్ లో తప్పకుండా నాకు సీట్ ఇస్తామని హైకమాండ్ వాళ్ళు చెప్పారు ఇలాంటప్పుడు ఇటువంటి గొడవల్లో పడి నేను చెడ్డ పేరు తెచ్చుకుంటే నా సీటు ఇంకొకటి కొట్టేస్తాడు నేను ఎప్పుడు చిక్కుతానా ఎప్పుడు నాకు ఎర్త పెడదామా అని ప్రతి ఒక్కడు ఎదురు చూస్తున్నాడు రా ఎలక్షన్ లో గెలిచి మంత్రినయ్యి ఎన్నో కోట్లు సంపాదించాలనే నా ఆశ పూర్తిగా అడియాస్ అయిపోతుందిరా రే నాకు ఇమేజ్ ఉన్నంత వరకే నేను చెప్పినట్టు జరుగుతుంది ఆ ఇమేజ్ ని డామేజ్ చేయాలని ఏ ఒక్కడు ప్రయత్నించినా వాడిని ప్రాణాలతో ఉండనివ్వను వాళ్ళ ముగ్గురిని ఏసి పారేయండి అమ్మా వద్దమ్మా నువ్వు కాసేపు ఊరుకోవే అమ్మా ప్లీజ్ అమ్మా అమ్మా కల్పన అమ్మా 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 కల్పన అమ్మా కల్పన నిన్న రాత్రి హరికథలో మా అమ్మని చలాయిని చూసారా చూడలేదే పక్కింటి కామాక్షి వాళ్ళ ఇంటికి అప్పడాలొత్తడానికి వెళ్ళారేమో వెళ్ళి చూడు బాబు ఏమైందమ్మా చెప్పమ్మా అమ్మా ఆ
కల్పన ఈ ముగ్గురిని తీసుకెళ్ళి ఏట్లా ఆచారమైన అయ్యంగారు కుటుంబంలో పుట్టి పెరిగిన వాణ్ణి. ఎప్పుడూ గుడి గోపురం వేదం మంత్రమే లోకం అనుకునేవాణ్ణి. జీవుల్ని చంపకూడదు, చంపిన జీవుల్ని తినకూడదు అని వేదం చెప్తోంది. కానీ నేను వాళ్ళని చంపకుండా ఉండలేకపోయాను. నా కుటుంబాన్ని అంతం చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. ఎవరిని వదలకూడదు. తప్పు చేసిన వాళ్ళు చనిపోయేటప్పుడు అది చూసి పాపభీతి కలిగి నాలో పగ తీర్చుకోవాలనే లక్ష్యం నీరుగారిపోకూడదనుకునే చనిపోయిన మనుషుల శరీరాల్ని సేకరించే చోటైన మార్చురీలో ఉద్యోగానికి చేరాను. రోజూ అక్కడున్న శవాల్ని చూసి చూసి ఇప్పుడు నాకు అది అలవాటైపోయింది. నా మనసు బండబారిపోయింది. మా అమ్మ చెల్లయ్య చనిపోయిన రోజునే నేను చనిపోయాను. కానీ నేను ఇంకా శ్మశానానికి వెళ్ళలేదు. అందరూ చనిపోయిన తర్వాతే దేవుడవుతారు. కానీ నేను నీ చేతుల్లో చచ్చిన వాళ్ళందరూ మా చేతుల్లో చావాల్సిన వాళ్ళు, పెద్ద క్రిమినల్స్. మా డిపార్ట్మెంట్కి సంబంధించి నువ్వు ఓ క్రిమినల్వి, అంతేరా. అందుకే నిన్ను కష్టపడి మరీ పట్టుకున్నాను. తప్పు చేసి పోలీసుల చేతికి చిక్కకుండా తిరిగేవాణ్ణి హీరో అనుకునే పిచ్చోళ్ళెందరో ఉన్నారు. అదే హీరోయిజం అనుకుని ఫాలో అయ్యే వెర్రి వెధవులు రేపు నీలాగా కత్తులు కటాలు పట్టుకుని తిరగకూడదు కదా. అందుకేరా రేపు నిన్ను కోర్టులో సబ్మిట్ చేస్తున్నాను. అప్పుడు చూడు. హలో. ఆ శివ ప్రాణాలతో జైలు నుంచి బయటికి రాకూడదు. నీకు చెందవలసిందంతా ఎప్పుడో నీ ఇంట్లో ఇచ్చా.